See friends, today our topic is time and work. Okay, time and work. See friends, in this topic, first problem is, if man A complete a work in 10 days and man B complete the same work in 15 days, in how many days the work is completed if they work together? ఇక్కడ ఏం లేదు, ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేశాడు, ఓకేనా. అదేవిధంగా బి అనే వ్యక్తి సేమ్ వర్క్, సేమ్ పనిని 15 డేస్లో పూర్తి చేశాడు. ఓకే, ఒకవేళ ఇద్దరు కలిసి పనిచేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అనేది ప్రాసెస్ అండి. సో ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్కి మీకు నేను టూ మెథడ్స్ చెప్తానండి. ఫస్ట్ మెథడ్ ఓకే జనరల్ మెథడ్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేశాడు, ఏ అనే వ్యక్తి 10 రోజులు పనిచేశాడు అంటే అతను 1 డే పర్ డేకి ఎంత పనిచేస్తాడు అతను, 1/10. సో అదేవిధంగా బి అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేశాడు, 15 డేస్. అదే ఒక రోజుకి ఎన్ని రోజు ఎంత చేశారు పని, పర్ డేకి 1/15. మాకేం కావాలి ఇప్పుడు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత అవుతుంది పని. సో 1/10 ప్లస్ 1/15. ఓకే, దీన్ని ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. 10 + 15 అంటే 30, ఎల్సిఎం ఇస్ 30. సో 10 3 30, 15 2 30. ఓకే, 5/30, 5 1 5, 5 6 30. సో 1/6. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే ఆ పని అనేది 6 డేస్లో కంప్లీట్ అవుతుంది అని అర్థం. ఇలా కాకుండా ఇంకో మెథడ్ అంటే షార్ట్కట్ మెథడ్, ది సెకండ్ మెథడ్ అండి. సిహియర్ ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేశాడు, 10 రోజులు పనిచేశాడు. అదే బి అనే వ్యక్తి 15 రోజులు పనిచేశాడు. ఓకే, 15 డేస్. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత, 30. ఓకే, సిహియర్ ఏ అనే వ్యక్తి 10 డేస్ పనిచేశాడు, బి అనే వ్యక్తి 15 డేస్ పనిచేశాడు, ఈ రెండింటికి ఎల్సిఎం 30. సో ఈ 10 అనేది 30లో ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్ పోతుంది, 10 3 30. అదేవిధంగా ఈ 15 అనేది 30లో ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది, 2 5 15 2 30. ఓకే, 5. దిస్ వన్ ఏ ప్లస్ బి. ఓకే, సిఆర్ ఈ 5 అనేది ఈ 30లో ఎన్నిసార్లు పోతుంది, 5 6 30. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే ఆ పని 6 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 2 మెథడ్స్ ఉంది, ఈ ఒక మెథడ్ మీకు ఏది మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా, యాక్చువల్గా ఈ మెథడ్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఈ మెథడ్ నేను ఫాలో అవుతున్నాను. అండ్ మీకు ఇది నచ్చితే ఇది ఫాలో అవ్వచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ఏ అండ్ బి కంప్లీట్ ఏ వర్క్ టుగెదర్ ఇన్ 6 డేస్, ఇఫ్ ఏ కంప్లీట్ వర్క్ ఇన్ 10 డేస్, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి కంప్లీట్ ద సేమ్ వర్క్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏ బి అనే రెండు వ్యక్తులు కలిసి పనిచేస్తే ఒక పని 6 డేస్లో కంప్లీట్ అయింది. ఒకవేళ ఏ అనే వ్యక్తి ఒక్కడే పనిచేస్తే 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది, అదే బి అనే వ్యక్తి ఒక్కడే పనిచేస్తే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు, సేమ్ ప్రాసెస్ మెథడ్ 2 ఫాలో అవుతున్నాము. ఇక్కడ ఏ అనే వ్యక్తి 10 డేస్ పనిచేశాడు,
టెన్ డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడు. బి అనే వ్యక్తి ఎన్ని రోజులు మాకు తెలియదు. ఓకే, బట్ హియర్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది వర్క్? 6 డేస్లో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో ఈ 10, 6 ఎల్సీఎం ఎంత చెప్పండి? 10, 6 ఓకే. 2, 5 10 2, 3 6 5, 3 15 15, 2 30 ఓకేనా? అదేవిధంగా ఈ 10, 30లో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. ఓకేనా? అని ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేసి పూర్తి చేశాడు? 6 డేస్లో పని పూర్తి చేశారు. ఓకేనా? పూర్తి చేశారు. ఓకేనా? అండ్ ఈ 10లో 30 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. అదేవిధంగా 6, 30లో ఎన్నిసార్లు పోతుంది? 6, 5, 30 6, 5, 30 ఓకే. అంటే ఏ ప్లస్ బి రెండు యాడ్ చేస్తే 5 వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఎంత ఉంది? ఇంకా 5. ఇంకెంత రావాలా? 2. ఎంత రావాలా? 2. ఏ ప్లస్ బి రెండు యాడ్ చేస్తే 5 వస్తుంది యాక్చువల్గా. మరి ఇక్కడ 5 వచ్చింది కదా, మాకు ఇంకా ఆల్రెడీ 3 ఉంది, ఇంకెంత రావాలా? 2 రావాలా. ఓకేనా? ఈ 2 అనేది 30లో ఎన్నిసార్లు పోతుంది? 15 టైమ్స్. దట్ మీన్స్ 15 డేస్. ఓకేనా? బి అనే వ్యక్తి, ఒక్కడే సింగిల్ వ్యక్తి, బి అనే వ్యక్తి పనిచేస్తే ఆ వర్క్ అనేది 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సి ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకో ప్రాబ్లం. ఏ అండ్ బి క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్, బి అండ్ సి ఇన్ 15 డేస్, అండ్ ఏ అండ్ సి ఇన్ 20 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ దే ఫినిష్ ద వర్క్ టుగెదర్? ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఏమంటారంటే ఇక్కడ క్వశ్చన్లో, ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తే ఆ పని 12 రోజుల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా బి అండ్ సి అనే రెండు వ్యక్తులు కలిసి పనిచేస్తే ఆ పని 15 రోజుల్లో అయిపోతుంది. అదేవిధంగా ఏ అండ్ సి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తే ఆ పని 20 రోజుల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఏ బి సి ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేస్తే ఆ పని ఎన్ని రోజులు పూర్తి అవుతుంది అనేది క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, సో ఏం లేదు ఫ్రెండ్స్, సేమ్ వర్క్, సేమ్ మెథడే ఇక్కడ కూడా. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే ఆ పని అనేది 12 రోజుల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా బి ప్లస్ సి ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తే ఆ పని అనేది 15 రోజుల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా ఏ ప్లస్ సి ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేసే ఆ పని అనేది 20 డేస్లో పూర్తి అవుతుంది. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ మూడింటికి ఎల్సీఎం చెప్పండి నాకు. ఈ మూడింటికి ఎల్సీఎం చెప్పండి. 12, 15, 20. సో 5 రాయిద్దామా? 5, 3, 15 5, 4, 20. అదే 4 రాయిద్దాం? 4, 3, 12 3, 4, 4 అదేవిధంగా 3 రాయిద్దాం? 3, 1 ఓకే. 5, 4, 20 23, 60. సో ఎల్సీఎం ఈస్ 60. ఎంతండి? 60 ఎల్సీఎం. ఇప్పుడు చెప్పండి, ఈ 12 అనేది 60లో ఎన్నిసార్లు పోతుంది? 12, 5, 6 12, 5, 60. ఈ 15, 60లో ఎన్నిసార్లు పోతుంది? 15, 4, 6 ఓకే. 15, 4, 6 ఇక్కడ చూడండమ్మా, మీకు 2 to 20 tables అనేది కంపల్సరీ రావాలా. 2 to 20 tables అనేది కంపల్సరీ రావాలా. వస్తేనే మీకు ఈ కాల్కులేషన్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మీకు ఎప్పుడైతే 2 to 20 tables పక్కాగా వచ్చినాయో అప్పుడే మీకు ఈ కాల్కులేషన్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా చేస్తారు. దీని ద్వారా మీకు టైం అనేది చాలా చాలా సేవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఈ 20 అనేది 60 ఎన్నిసార్లు పోతుంది? 23, 60. సో అంతా యాడ్ చేయండి. 5 5 ప్లస్ 4 9 9 ప్లస్ 3
టు వాల్. ఓకే, సీ హియర్, ఇదేమవుతుంది ఇక్కడ, టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఓకేనా, ఈ టూ టూ టైమ్స్ ఉందే, బి టూ టైమ్స్ ఉందే, సి టూ టైమ్స్ ఉందే, సో అందుకే టూ బయట పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ ఈ ట్వెల్వ్ అనేది 60లో ఎన్నిసార్లు పోతుంది, 12 5 60నా, అంతేనా. సో దాని మీనింగ్ ఏంది, టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 5 అని అర్థం. మాకు కావాల్సిందండి ఓన్లీ ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలా, సో ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ టూ ఇట్ సైడ్ వెళ్ళిపోతే 5 × 2 అవుతుంది, ఇంత 5 × 2 = 10 10 డేస్. ఓకేనా ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి అనే ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేస్తే ఆ పని అనేది 10 డేస్లో పూర్తి అవుతుంది అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందే. ఓకే సి ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం, ఏ క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 డేస్, బి క్యాన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 25 డేస్, ఇఫ్ ది వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 5 డేస్ ఏ లెఫ్ట్ ద వర్క్, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ వుడ్ బి ఫినిష్డ్. ఓకే, ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఏ అనే వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడు, అదేవిధంగా బి అనే వ్యక్తి అదే పనిని 25 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తున్నారు, వాళ్ళిద్దరూ కలిసి పని చేసేటప్పుడు 5 రోజుల తర్వాత ఏ అనే వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆ వర్క్ వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, సో అప్పుడు బి అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే పని చేస్తున్నాడు. సో అప్పుడు ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్, మొత్తం వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అని అర్థం. సీయర్మా, దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ టోటల్ వర్క్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఈజ్ టోటల్ వర్క్. స్టార్టింగ్ ఏమైందంటే, మాకు స్టార్టింగ్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారంటే 5 డేస్ పనిచేశారు. తర్వాత బి ఏ అనే వ్యక్తి లెఫ్ట్ అయిపోయినారు, ఆ తర్వాత బి అనే వ్యక్తి ఈ వర్క్ని మిగతా పనిని కంటిన్యూ చేస్తూ వచ్చినారు ఇక్కడ దాకా. సో ఇక్కడి నుంచి ఇంతవరకు మొత్తం ఎన్ని రోజులు పడినాయి అని క్వశ్చన్. ఓకేనా, సియర్ సేమ్ మెథడ్ మాది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేశాడు, 20 డేస్లో కంప్లీట్ చేశాడు పని. అదేవిధంగా బి అనే వ్యక్తి ఎన్ని రోజులు పని పూర్తి చేశాడు, 25 డేస్. సో వాట్ అబౌట్ దిస్ ఎల్సిఎం, ఎల్సిఎం ఈజ్ 100. సో 20 × 25, సేమ్ ప్రాసెస్, 5 5 4 5 5, ఓకే 5 5 25 25 × 400. ఓకే, ఈ 20 100స్లో ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్. 2500 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్, మొత్తం 9. ఇది ఏ ప్లస్ బి. ఓకేనా, ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు, 5 డేస్. సో మొత్తం ఎంత వీళ్ళ ఫ్రీక్వెన్సీ, 9 × 5 = ఎంత, 45. 9 × 5 ఎంత, 45. టోటల్ వర్క్ అనేది 100. ఓకేనా, ఇక్కడి నుంచి ఇంతవరకు మొత్తం అనేది 100 అన్నమాట. ఈ 100లో ఏ ప్లస్ బి అనేది 45% వరకు కంప్లీట్ చేస్తుంది, ఇంకా మిగతా మిగిలింది ఎంత, 55% వరకు మిగిలింది. ఈ 55% వరకు ఎవరు చేసినారు, బి ఒక్కడే చేసినాడు. ఓకేనా, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 5 డేస్ పనిచేశారు, మొత్తం ఎంత, 9. ఏ ప్లస్ బి 9. సో 9 5 = 45. ఓకేనా, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 5 డేస్ పనిచేశారు కాబట్టి 9 5 =
45. మొత్తం వర్క్ అనేది 100% అనుకుంటే, ఈ 100లో 45% పోతే ఎంత మిగిలింది మాకు? 55% మిగిలింది. ఈ 55% వర్క్ అనేది పెండింగ్ ఉంది కదా, ఆ పెండింగ్ అయిన వర్క్ బి వ్యక్తి ఒక్కడే చేశాడు. అది ఎన్ని రోజులు పనిచేశాడు అతను? బి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 4. బి యొక్క ఫ్రీక్వెన్సీ 4. సో 55/4 అని చేసు రాసుకోవాలా. 55/4 ఎంత అవుతుంది మాకు? 13/3/4 అవుతుంది. ఓకేనా? 13/3/4 అవుతుంది. సో మాకు టోటల్ వర్క్ కావాలా, టోటల్ వర్క్ కావాలా. ఇంతకుముందు మేము ఇక్కడ ఏమంటే, ఇక్కడ నుంచి ఇంత దాకా 5 డేస్లో వర్క్ కంప్లీట్ అయింది. ఈ మిగతా వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అయిందంట? 13/3/4 ప్లస్ ఇక్కడి నుంచి ఇంతవరకు 13/3/4 అండ్ ఇక్కడ ఇంతవరకు 5. దట్ మీన్స్ 18/3/4 డేస్లో మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యింది అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా సేమ్ ప్రాబ్లం. ఏ క్యాన్ డూ వర్క్ ఇన్ 10 డేస్ అండ్ దట్ బి ఇన్ 15 డేస్. బి స్టార్ట్ ద వర్క్ అలోన్ బట్ ఆఫ్టర్ 3 డేస్ హీ లెఫ్ట్ ద వర్క్ అండ్ ఏ జాయిన్ ద వర్క్. హీ ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ విల్ బి ఫినిష్? ఓకే, ఇక్కడ ఏం లేదు. ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేశాడు, అదేవిధంగా బి అనే వ్యక్తి 15 డేస్లో ఒక పనిని పూర్తి చేశారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పని, ఇది ఒక పని అనుకోండి. ఓకేనా? ఇది ఒక పని అనుకోండి. ఇక్కడ ఏమందంటే, బి స్టార్ట్ ద వర్క్, బి అనే వ్యక్తి పని స్టార్ట్ చేశాడు. అతను బి ఎన్ని రోజులు పనిచేశాడంటే 3 డేస్ మాత్రమే పనిచేశాడు. ఆ తర్వాత ఏమైందంటే, ఆ మిగతా పనిని ఏ అనే వ్యక్తి కంప్లీట్ చేశాడు. ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్? ఓకేనా? అంటే అప్పుడు టోటల్ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? సో హియర్ ఏ అనే వ్యక్తి 10 డేస్లో పని పూర్తి చేశాడు, బి అనే వ్యక్తి 15 డేస్లో పని పూర్తి చేశాడు. సో ఇది ఎల్సీఎం ఎంత? 10/15. ఫైవ్ టూ జా 5 3 3 2 18 10 5 3 2 6 6 5 30. ఈ 10 అనేది 30లో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. ఈ 15 అనేది 30లో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. ఓకేనా? సో సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమైందంటే, బి అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేశాడు? 3 డేస్ పనిచేశాడు. ఓకేనా? అతని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 2 2 × 3 = 6. టోటల్ వర్క్ ఎంత? 30. 30లో 6 పోతే ఎంత? 24. అంటే ఇది మొత్తము 24 వర్క్ అన్నమాట. ఇది 6 వర్క్, మొత్తం 30 వర్క్, వర్క్ మొత్తం 30లో ఇది 6%, ఇది 24%. ఓకేనా? ఈ 24లో 24 అనేది మిగతా వర్క్ ఎవరు కంప్లీట్ చేశారు? బి అనే వ్యక్తి కంప్లీట్ చేశారు. 24/3 ఎంత ఫ్రెండ్స్? 3 8 = 24. సో ఏ అనే వ్యక్తి 6% పనిచేశాడు అండ్ బి అనే వ్యక్తి 24% పనిచేశాడు. అది ఎన్ని రోజుల్లో? బి అనే వ్యక్తి 3 డేస్లో పనిచేశాడు అండ్ ఏ అనే వ్యక్తి 8 డేస్. టోటల్ డేస్ అన్ని 11 డేస్. సో టోటల్ వర్క్ అనేది 11 డేస్లో కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకో ప్రాబ్లం. ఇన్ దిస్ ప్రాబ్లం, ఏ క్యాన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 డేస్ అండ్ బి ఇన్ 12 డేస్. ఇఫ్ ది వర్క్ ఆల్టర్నేటివ్లీ, ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ వుడ్ ఫినిష్ ఇఫ్ ఏ బిగిన్స్ ద వర్క్? ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నా అంటే, ఏ అనే వ్యక్తి
ఒక పనిని 9 రోజుల్లో పూర్తి చేస్తాడు. అదేవిధంగా బి అనే వ్యక్తి 12 రోజుల్లో పని పూర్తి చేస్తాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఆల్టర్నేటివ్ అంటే ఒకరి తర్వాత ఒకరు, ఆల్టర్నేటివ్లు అంటే ఒకరి తర్వాత ఒకరు పని చేస్తే, ఒక్కరోజు ఒకడు ఒకరోజు ఇంకోతను పని చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అని క్వశ్చన్. ఇక్కడ ఇఫ్ ఏ అనే అతను ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు వర్క్. సిఆర్ ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేస్తే 9 డేస్ పనిచేస్తే పని పూర్తి అవుతుంది. అదే బి అనే వ్యక్తి 12 డేస్ పనిచేస్తే పని అనేది పూర్తి అవుతుంది. వీటి కెల్సియం ఎంత? 3 3 9, 3 4 12, 3 4 12, 12 3 36, అంటే మొత్తం వర్క్ 36 అని అర్థం. ఓకేనా? ఈ 9 36లో ఎన్నిసార్లు పోతుంది చెప్పండి. 9 4 36. ఈ 12 36లో ఎన్నిసార్లు పోతుంది? 12 3 36. ఇంతకుముందు నేను చెప్పినాను ఫ్రెండ్స్, మీకు కంపల్సరీగా 2 2 20 టేబుల్స్ అనేది కంపల్సరీగా రావాలి. మీకు ఎప్పుడైతే 2 2 20 టేబుల్స్ పక్కగా వస్తుందో, ఓకేనా, 2 2 20 టేబుల్స్ ఎప్పుడైతే మీకు పక్కగా వస్తుందో, అప్పుడే మీరు కాల్కులేషన్ పార్ట్ అనేది ఈజీగా ఫాస్ట్గా చేయగలరు. ఓకేనా? ఈ కాల్కులేషన్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు క్వశ్చన్ అర్థమయ్యి మీకు మెథడ్ కూడా తెలిసి ఉంటే మీకు కాల్కులేషన్ పార్ట్ రాకపోతే వేస్టే మీరు. ఓకేనా? క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని మెథడ్ కూడా మీకు బాగా ఐడియా ఉంటే, బట్ ఈ కాల్కులేషన్ పార్ట్ రాకపోతే మీరు ఎంత చేసినా వేస్టే. సో యూ హ్యావ్ టు నో ఫ్రమ్ 2 2 20 టేబుల్స్ కంపల్సరీ. ఓకేనా? నౌ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి, సారీ, మొత్తం వర్క్ అనేది 36. ఓకేనా? ఒకవేళ ఫస్ట్ అనేది అతను ఏం చేశారంటే ఏ అండ్ బి ఆల్టర్నేటివ్లీ వర్క్ చేసినారు. ఆల్టర్నేటివ్ అంటే ఒకరి తర్వాత ఒకడు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఏ అనే వ్యక్తి స్టార్ట్ చేసినారు. ఏ తర్వాత బి, తర్వాత ఏ బి ఏ బి ఏ బి. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరోజు ఇతను, ఒకరోజు ఇతను, ఒకరోజు ఇతను, ఒకరోజు ఇతను, ఒకరోజు ఇతను, ఆ విధంగా పనిచేస్తే, ఇద్దరు పనిచేస్తే ఒకరోజు ఇతను, ఒకరోజు ఇతను, అంటే మొత్తం ఎన్ని రోజులు? 2 డేస్. మొత్తం 2 డేస్. వర్క్ ఎంత అయింది? 1/7. 1/7 టోటల్ వర్క్. ఓకేనా? ఏ తర్వాత బి అంటే ఇతను ఒకరోజు, ఇతను ఒకరోజు, మొత్తం ఎన్ని రోజులు? 2 డేస్. వర్క్ ఎంత కంప్లీట్ అయింది? 7 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏ బి, ఇది ఒక 2 డేస్. ఇక్కడ ఎంత? 7% వర్క్ కంప్లీట్ అయింది. మళ్ళీ 2 డేస్, మళ్ళీ ఎంత? 7% వర్క్ కంప్లీట్ అయింది. మొత్తం మాకు ఎంత కావాలా? 36% వర్క్ కావాలా మాకు. సో మళ్ళీ ఇక్కడ ఎంత అయింది? 2 డేస్. ఇది 7%. 7 4 ఎంత? 28. ఇంకోటి యాడ్ చేద్దాం. 7 5 35. ఓకే, సెవెన్ 35% వర్క్ కంప్లీట్ అయింది. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 10 డేస్లో. 10 డేస్లో ఏమైంది? 35% వర్క్ కంప్లీట్ అయింది. మాకు కావాల్సింది 36% కావాలా. నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారు? ఏ వస్తాడు. ఎవరు వస్తారు? ఏ అనే వ్యక్తి వస్తారు. ఏ అనే వ్యక్తి యొక్క పర్ డే కెపాసిటీ ఎంత? పర్ డే ఎంత వర్క్ చేస్తాడు అతను? 4. ఓకేనా? 4. సో 36% అనేది 11 డేస్లో కంప్లీట్ అయింది. ఇక 1 కదా, 1 డే. ఓకే, 36% వర్క్ అనేది 11 డేస్లో కంప్లీట్ అయ్యింది. ఓకేనా? ఏ అనే వ్యక్తి 9 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు, బి అనే వ్యక్తి 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. అదేవిధంగా ఇద్దరు కలిసి, ఇద్దరు ఆల్టర్నేట్గా పనిచేస్తే అంటే ఒకరి తర్వాత ఒకరు పనిచేస్తే ఆ పని ఎన్ని రోజులు పూర్తి అవుతుంది? సో ఈ విధంగా ఏ బి ఏ బి ఏ బి ఏ బి విధంగా వేసుకుంటే ఏబి అనేది ఏ ఇతను ఒక రోజు, ఇతను ఒక రోజు, మొత్తం ఎన్ని రోజులు? 2 డేస్. 2 డేస్లో ఏదో వర్క్ అయింది కంప్లీట్? 7% అయింది. ఓకేనా? 7% మొత్తం వర్క్ ఎంత? 36%. 36%లో మాకు 7 2 రోజులకి 7% వర్క్ కంప్లీట్ అయితే
టెన్ డేస్కి ఎంత అయింది 35% అయింది. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు? బి తర్వాత ఏ వస్తారు. ఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 4. సో మొత్తం 36% వర్క్ అనేది మాకు ఎన్ని రోజుల్లో పూర్తయింది? 11 డేస్లో కంప్లీట్ అయ్యింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, మీకు అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాకు మాకు ఛానల్కి వచ్చిన లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో ఇంకా మరికొన్ని మీ ముందర తెస్తాను. చాలా చాలా థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.